అన్నమాట. గురుగారు కాలర్ తీసుకుంది. తీసుకోండమ్మా. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వర్ష. వర్ష గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. ఓకే, 10th March 2002. మార్చి 10. టైం వచ్చి 12 to 1. 12 to 1 పొద్దున్న లేక మధ్యాహ్నమా? మధ్యాహ్నం. మధ్యాహ్నం. మార్చి 20, 2002. మార్చి 10, 2002. ఓకే అండి. మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్యలో. అవునండి. ఎక్కడ పుట్టారండి? నేను హైదరాబాద్ లోనే పుట్టానండి, కూకట్పల్లిలో. ఓకే అండి, మీ సమస్య ఏంటండి? ఉద్యోగం గురించి. ఉద్యోగం గురించి. మార్చి 10వ తారీఖు మీరు పుట్టింది? అవును గురువు గారు. మార్చి 10వ తారీఖు 2002 మధ్యాహ్నం 12 చిల్లరకి పుట్టారు. ఓకే, హైదరాబాద్లో. ఓకే, సరేనమ్మా. ఉద్యోగం ఎప్పుడు వస్తుందని తెలుసుకోవడానికి కాల్ చేశా గురువు గారు. మీది శ్రవణ నక్షత్రం అమ్మా, తెలుసా మీకు అది? తెలుసు. మకర రాశి, మిథునం లగ్నము. ఓకే, మీ గురించి ఏంటంటే ఏం చదువుకున్నారమ్మా? ఎంఎస్సీ బయోటెక్నాలజీ కంప్లీట్ అయింది గురుగారు. రీసెంట్లీ జాబ్ గురించి ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు. బాగా ప్రిపేర్ అవుతున్నారమ్మా జాబ్ కి? అంటే అసలు ఆపర్చునిటీస్ రావట్లేదు. ఆపర్చునిటీ లేదు, రావటం లేదా? ఓకే, మీ జాతకంలో, మీ జాతకంలో ఏమవుతుందంటమ్మా, మీరు చాలా తెలివిగల వాళ్ళు, దాంట్లో డౌట్ ఏం లేదు. మీకు అసలు బుధాదిత్య మహామేధావులు. ఈ బయోటెక్నాలజీ పోస్టులు మీరు తీసుకునేటప్పుడు వీటికి చాలా జాబ్స్ ఉంటాయా ఉండవా అని తెలుసుకుని తీసుకున్నారమ్మా? గురుగారు అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఎక్కువ బయోటెక్ కి వాల్యూ ఉంది అని తెలుసుకున్నాను. మరి అటువంటి అప్పుడు ఎందుకు రావటం లేదు మీకు అవకాశాలు? అంటే ఫ్రెషర్ కదా గురువు గారు, సో ఎక్స్పీరియన్స్ కావాలి అంటున్నారు. నా ఎక్స్పీరియన్స్ కాదు, వర్త్ ఉండేటట్లయితే ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఇస్తారు. ఎందుకంటే మీరు అసలు జాబ్స్ వేటికి అప్లై చేయలేదు ఇంతవరకు? చేశాను గురువు గారు, కానీ వాళ్ళు పిలవలేదు. అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి బయోటెక్నాలజీలో? మీరు ఫస్ట్ క్లాస్ వచ్చిందా మీకు? 89 వచ్చింది గురుగారు. మరి అటువంటి అప్పుడు మీరు మీకున్న మార్కులను బట్టి వాళ్ళు పిలవాలి. సరే, ఇక్కడ ప్రాబ్లం తెలిసింది. మీరు మహామేధావులు, మీకు బుధాదిత్య యోగం ఉంది, మహామేధావి జీనియస్, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు భయపడాల్సింది లేదు. ఎందుకనంటే మీ జాతకంలో ప్రాబ్లం ఏంటంటే చాలా క్లియర్గా తెలుస్తుంది. వృత్తి కారకుడైన శనికి గురువు ఉన్నాడు 2వ రాశిలో, అందువల్ల మీకు డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది, మీరేం నిరాశపడద్దు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ శనికి సరిగ్గా 7వ రాశిలో అక్కడ రాహు ఉన్నాడు, 7వ రాశిలో కేతు ఉన్నాడు. ఇప్పుడు గోచార కేతు గత 4 సంవత్సరాల నుంచి శనిని దెబ్బతీస్తున్నాడు, వృత్తి కారకుడు అయినటువంటి శనిని దెబ్బతీస్తున్నాడు. ఇప్పుడు డబుల్ కేతు ఉన్నారు, అందుకోసమే మీరు ఏం చేయాలంటే రాహు కేతులు ఇబ్బంది పెడుతున్నారు. అవతల వాళ్ళకి మీకు అంత 89 మార్క్స్ ఉండి కూడా వాళ్ళు అప్లికేషన్ చూసి వాళ్ళకి రిలక్టెన్స్ అండ్ డిస్లైక్ ఏర్పడుతున్నది. అరే వద్దు, ఈ అమ్మాయిని పిలవద్దానని వాళ్ళకి అయిష్టాన్ని ఏర్పరుస్తుంది అని అంటే రాహు చేస్తున్నాడు. మీకు శనితో పాటు రాహు ఉన్నాడు, అది జాతక రీత్యా. తర్వాత డబుల్ కేతు ఉన్నారు, మీరు చేసే ప్రయత్నాలకు అడ్డంకులు, విఘ్నాలు, ఇబ్బందులు, హార్డిల్స్, అబ్స్టికల్స్ అండ్ ట్రబుల్స్ కాల్ చేస్తున్నాడు. అందుకోసమే మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం చదవండి, తర్వాత రాహుగ్రహాన్ని, కేతుగ్రహాన్ని ప్రార్థించండి. ఇవి కాకుండా మీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని అప్లికేషన్ ఇవ్వడానికి, ఆ తర్వాత ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి, మీ అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి, ఇంటర్వ్యూలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఆ అధికారులు, ఆ ఉద్యోగం ఇచ్చే అధికారులు సూర్యుడి కారకత్వం కింద వస్తారు. అందుకని సూర్యభగవాన్ని నిత్యం ప్రార్థించండి, సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థించండి, శనిదేవుడిని దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుతూ ప్రార్థించండి. ఆ తర్వాత
రాహుని కేతుని ప్రార్థించండి, మళ్ళీ శివు మొదట శివుడిని ప్రార్థించాలి, వినాయకుడిని ప్రార్థించాలి, ఇప్పుడు మళ్ళీ శివుడిని దుర్గాదేవిని ప్రార్థించాలి, ఆ తర్వాత వినాయకుడిని ప్రార్థించాలి. ఇవి చేస్తుంటే మీకు నెల రోజుల్లో ఏ క్షణంలోనే ఉద్యోగం రావాలి. ఎందుకంటే ఇప్పుడు గోచార గురువు శని ఉన్నటువంటి వృషభ రాశిలో ఉన్నాడు, రెండవ రాశిలో జన్మకొండల్లోని గురువు ఉన్నాడు, డబుల్ గురువు ఉన్నారు. అయితే మీ ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే మీరు జీవితాంతం చేస్తూ ఉండాలి. ఎందుకనంటే గురువు అతి శుభగ్రహమైనటువంటి గురువు అవతల ఉంటే మిగిలిన గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. ఆ రాహుకేతులు మీకు కనబడని గోడ కట్టేసేసి మిగిలిన గ్రహాలని గురువుతోటి అతి శుభగ్రహమైన గురువు యొక్క బెనిఫిట్ పొందనీయకుండా చేస్తున్నారు. అందుకని మీరు జీవితాంతం ఎల్లప్పుడూ రాహుకేతుల్ని శనిని ప్రార్థిస్తూ ఉండాలి. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది, ఇక భయపడనక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ వర్ష గారు. గురుగారు చెప్పినట్టు పాటించండి.